ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేటీవి ఛానల్. ఈరోజు నేను మీకు టమాటా క్యాప్సికమ్ కర్రీని కొంచెం డిఫరెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికి కావాల్సిందల్లా ముందుగా క్యాప్సికమ్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం వేడెక్కగానే 1-2 స్పూన్ల నూనె వేసుకుని నూనె ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఇలా కలుపుకోవాలి. నూనె స్ప్రెడ్ అయిన తర్వాత ఆల్రెడీ తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలన్నీ ఇందులో వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగలేపు 2 టమాటాలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని మిక్సీ జార్లోకి తీసేసుకుని మనకి పేస్ట్ టమాటా ప్యూరీ అంటారు కదా అలా వచ్చేలా చేసుకోవాలి. వాటర్ ఏం వేయక్కర్లేదండి. ఇలా టమాటా ప్యూరీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. మళ్ళీ క్యాప్సికమ్ ముక్కల దగ్గరకు వచ్చేసేయండి. క్యాప్సికమ్ ముక్కలు మధ్యలో వేయించుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతే. ఇలా దోరగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. అంటే క్యాప్సికమ్ మనకి పచ్చి స్మెల్ పోయి బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ క్యాప్సికమ్ ముక్కలు అన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని సేమ్ ప్యాన్ని దాని మీద పెట్టేసుకోండి. స్టవ్ మీద 1 స్పూన్ నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 అంగుళం అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని అది కూడా వేసేసుకోండి. అల్లం పచ్చి స్మెల్ పోయే వరకు కూడా వేయించుకోండి. ఇందులో 1 కరివేపాకు రబ్బని ఇలా తురుముకుని వేసేసుకోండి. కరివేపాకు కూడా పచ్చి స్మెల్ పోయే వరకు కూడా వేయించుకోండి. ఇందులో ఆల్రెడీ టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటా ప్యూరీ అది వేసేసుకోండి. టమాటా ప్యూరీ లైట్గా ఉడికే వరకు కూడా 1-2 సార్లు ఇలా కలుపుకుని అందులో రుచికి సరిపడ సాల్ట్ అంటే ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం పచ్చికారం, అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి 2 కూడా 1 స్పూన్ వేసుకోండి. చిన్న స్పూన్తో, పెద్ద స్పూన్ అయితే 1/2 స్పూన్. చిటికడంత ఇంగువ, చాట్ మసాలా 1/2 స్పూన్. చాట్ మసాలా లేకపోతే వెజిటేబుల్ మసాలా కానీ మీకు కర్రీ మసాలా కానీ ఏదన్నా 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా కలిసేలాగా కలపండి. తర్వాత ఇందులో 2 గరిటెల పెరుగు వేసుకోండి. చిక్కటి పెరుగు వేసుకోండి, బాగుంటుంది. కొంచెం పులిసిన పెరుగైనా కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం వాటర్గా ఉంది కదా, 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. దీన్ని మనకు బబుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇదిగో చూసారా ఎలా వస్తున్నాయో. ఈ టైంలో ఆల్రెడీ వేయించుకుంటున్న క్యాప్సికమ్ ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం. క్యాప్సికమ్ ముక్కలకి గ్రేవీ అంతా పట్టేలాగా ఈ ఫ్లేవర్స్ అన్నీ మన క్యాప్సికమ్ ముక్కలకి పట్టాలన్నమాట. అందుకని మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి. 1-2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. ఈ గ్రేవీ కూడా మనకి పొడి పొడిగా అవుతుంది అప్పుడు. ఇప్పుడు చూసినట్లయితే మీకు కొంచెం పొడి పొడిగా ఉంటుందండి క్యాప్సికమ్ ముక్కలకి. ఈ గ్రేవీ అంతా పట్టేసి ఈ వాటర్ అయినా స్పోతుంది అనమాట, పొడి పొడిగా తయారవుతుంది. చూసారా ఎలా పొడి పొడిగా ఉన్నాయో ముక్కలు మనకి. అంటే ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీని. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ పర్పస్.